పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం. నల్లగొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వీడిన ఉత్కంఠ. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం. సీఈఓ అనుమతితో విజేతగా ప్రకటించిన ఆర్వో సిట్టింగ్ సీటును కోల్పోయిన బీఆర్ఎస్. ఇది పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ ది కౌంటింగ్ హాల్ బయట విజయ కేతనం చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మన మల్లన్న ఇక్కడ చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. శాసన మండలి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి కంటే భారీ ఆధిక్యంలో ఉండడంతో మల్లన్నను విజేతగా ప్రకటించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కూడా మల్లన్న దాదాపు 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ కోటా ఓట్లు లభించకపోవడంతో ఈసీ ఉన్నతాధికారులు అనుమతి తీసుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన మల్లన్నను విజేతగా ప్రకటించారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా అంటే 50% దాటాలి, కోటా దాటాలని ఉంటుంది. ఆ కోటా దాటి దానికి సంబంధించి మొత్తం చేసిన తర్వాత అందుకని కొంచెం లేట్ అయిపోయింది. క్లియర్ గా మల్లన్న విజయం సాధించండు. ఇది మీరిచ్చినటువంటి విజయం, ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఇచ్చినటువంటి విజయం, తెలంగాణ ప్రజల విజయం ఇది.